మైసూర్ ప్యాలెస్ ప్రపంచంలోనే చాలా ఫేమస్ సార్. ప్రతిరోజు అమెరికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దుబాయ్ లాంటి దేశాల నుంచి కూడా టూరిస్టులు వచ్చే ప్లేస్ ఇదే సార్. బసప్ప మొదలుపెట్టాడు. గొప్ప గొప్ప సందర్శన స్థలాల్లో నివసించే వారందరికీ ఆ స్థల మహత్యం వల్ల కాబోలు అంతో ఇంతో ఇలాంటి వాగ్ధోరణి ఉంటుంది. విష్ణు పర్స్లోంచి 500 రూపాయల కాగితం తీసిచ్చి టికెట్లు తీసుకురా అని చెప్పాడు. వద్దు సార్, నేనున్నాను కదా, టికెట్ అవసరం లేదు, పైనుంచి మీరు మా సార్ బంధువులు అని ఎంతో వినయంగా అభిమానంగా చెప్పాడు. విష్ణు తల అడ్డంగా ఒప్పి వెళ్ళి టికెట్లు తెమ్మని అతని చేతిలో నోటు బలవంతంగా పెట్టాడు. అతను వెళ్ళాక చెప్పాడు, ఈ కట్టడాలన్నీ మన భారత జాతి వారసత్వ సంపదలు, వాటిని కాపాడడానికి అయ్యే ఖర్చులో కొంత ఈ టికెట్ల పైకం ద్వారా వస్తుంది. మనం ప్రత్యేకంగా వెళ్ళి దేశసేవ గొప్పగా చేయలేకపోవచ్చు, కానీ కనీసం ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో అయినా స్ట్రిక్ట్గా ఉండాలన్నది నా ప్రిన్సిపల్, గుడ్ ప్రిన్సిపల్. ఆ బసప్ప ఇక్కడ గైడ్గా పనిచేస్తున్నాడా? కాదు, అడ్మినిస్ట్రేషన్ విభాగపు ఉద్యోగి. మరి అతన్ని ఎందుకు పిలిచావు? మనంతటా మనం వెళ్ళే వాళ్ళం కదా, అయిష్టంగా అడిగింది. నేను అదే అనుకున్నాను, సాయంత్రం ఓ చిన్న పనుంది, అందుకే ఇతన్ని పిలవాల్సి వచ్చింది. అయినా టికెట్స్ తేగానే అతన్ని పంపించేస్తాలే చెప్పాడు అతను. వారి దగ్గరికి ఇంకో వ్యక్తి వచ్చి అడిగాడు, సార్ గైడ్ కావాలా? తెలుగు, కన్నడ, తమిళం, హిందీ? విష్ణు ఆమె వైపు చూశాడు. ఆమె వద్దన్నట్టుగా చిన్నగా తల ఊపింది. అతను ఆమె ఆంతర్యాన్ని అర్థం చేసుకొని మనసులోనే నవ్వుకొని థ్యాంక్స్, వద్దు అన్నాడు. తిరిగి వచ్చిన బసప్ప దగ్గర నుంచి టికెట్లు తీసుకొని చెప్పాడు, సాయంత్రం 5 వచ్చాయి. అతను తల ఊపి వెళ్ళిపోయాడు. ఆ ప్యాలెస్లోకి అడుగు పెడుతుంటే ఆమెకి ఒడలంతా పులకించింది. ఆ ప్యాలెస్ ఒక పురాతన చారిత్రక కట్టడం మాత్రమే కాదు, ఓ అద్భుతమైన మాస్టర్ పీస్, ఓ కళాఖండం. ఒకప్పుడు మహారాజులు, రాణులు తిరుగాడిన ప్రాంతంలో తాము నడుస్తున్నారా? ఆ ఫీలింగ్తో కాలు పూర్తిగా నేల మీద కూడా అనటం లేదు, గాలిలో తేలిపోతున్నట్టుగానే నడవసాగింది. టిప్పు సుల్తాన్ రోజుల్లో ఇక్కడ ఒక పాత రాజకోట ఉండేది. ఆ సుల్తాన్ మరణించిన తర్వాత, అంటే సుమారుగా 14వ శతాబ్దంలో, ఆ రాజకోట మధ్యలో ఈ ప్యాలెస్ని రాజుల నివాసానికి, ఇతర అధికారిక సమావేశాలకు, కార్యకలాపాలకు వీలుగా ఉండేలా నిర్మించారంట. అయితే కేవలం కలపతో నిర్మించటం వల్ల ఒక అగ్ని ప్రమాదంలో ఆ నిర్మాణమంతా కాలి బూడిదైపోయింది. ఆ తర్వాతి కాలంలో, అంటే సుమారుగా 19వ-20వ శతాబ్దాల్లో, వడయార్ల వంశస్థులు ఈ ప్యాలెస్ని నిర్మించారు. అంటే మన దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పాలిస్తుండగా ఈ నిర్మాణం జరిగిందన్నమాట. కాబట్టి వారి అభిరుచి కూడా ఇక్కడ ప్రతిఫలిస్తుంది. ఇందులో ఉపయోగించిన ఈ టైల్స్ చూడండి సార్, అప్పట్లో ఇంగ్లాండ్ నుంచి తెప్పించారు. పక్కన ఎవరో తెలుగు టూరిస్టు కాబోలు గైడ్ని హైర్ చేసుకున్నట్టున్నారు. అతను ప్రతి విషయాన్ని పెద్ద గొంతుతో వివరిస్తున్నాడు. విష్ణు చెయ్యి పట్టుకొని యశస్వి ఆపి ముందు ఆ గ్యాంగ్ వెళ్ళిపోయిన తర్వాత తాము వెళదామని సైగ చేసింది. అతను అర్థం చేసుకున్నట్టుగా ఆగాడు. కాసేపట్లో ఆ గ్యాంగ్, వారితో పాటు పెద్ద గొంతుతో మాట్లాడే ఆ గైడ్ కూడా వెళ్ళిపోయారు. ఆ కారిడార్లలో భుజాకారంలోని ఆ దర్బార్ హాల్లో విష్ణు చెయ్యి పట్టుకొని నడుస్తుంటే ఆమెకి టైం మెషిన్లోకి ఎక్కి మరో యుగంలోకి వెళ్ళిపోయిన ఫీలింగ్ కలిగింది. యశు, ఈ ప్యాలెస్ ఆర్కిటెక్చర్ చూడు. ఈ ఆర్కిటెక్చర్ని ప్రత్యేకంగా ఇండోసాసనిక్ ఆర్కిటెక్చర్ అంటారు. ఒక పక్క మొఘలాయిల శిల్పకళ, ఇంకొక పక్క హిందువుల నైపుణ్యం, ఆ పక్క రాజ్పూత్ల చాతుర్యం, చక్కటి నిష్పత్తిలో కలిసిన మేలు కలయిక కదా. విష్ణు అడిగాడు, అవునన్నట్టుగా తల ఊపిందామె. ఇంకొంచెం ముందుకు వెళ్ళాక రహస్యం చెబుతున్నట్టు చెప్పాడు అతను. ఈ ప్యాలెస్లో కొన్ని రహస్య సొరంగ మార్గాలున్నాయంట. ఒక సొరంగ మార్గం అయితే నేరుగా శ్రీరంగపట్టణానికి దారితీస్తుందట. ఆమె చుట్టూ చూసింది, ఎక్కడా ఏమీ కనిపించలేదు. ఆ దర్బార్ హాల్లో రాజుగారు ఓ పెద్ద సింహాసనం మీద కూర్చొని మంత్రులతో, అధికారులతో సమావేశాలు జరిపేవారంట. జస్ట్ ఇమాజిన్ ఎంత వండర్ఫుల్గా ఉండి ఉంటుందో. ఎవరక్కడ అని చప్పట్లు చరిచి పిలిచినట్టే అనిపించింది. అదిగో అక్కడ పైన ఆకుపచ్చ రంగులోని ఆర్చీల దగ్గర విదేశీయులు కూర్చొని ఈ క్యాబినెట్ మీటింగ్స్ని తిలకించేవారంట. అక్కడ కనిపిస్తున్న ఆ గ్యాలరీల్లో మంత్రులు, వారి సహాయకులు, ఇదిగో ఈ చివర పరదాల్లో రాణులు, యువరాణులు, అంతఃపుర స్త్రీలు, వారి వారి పరిచారికలు కూర్చునేవారంట. ఆమెకి అంతా కలగా, మాయగా ఉంది. అతను చెప్తున్నదంతా ఎప్పుడో జరిగిపోయిన చరిత్రలాగా అనిపించటం లేదు. ఇప్పుడే తన కళ్ళ ముందే జరుగుతున్నట్టు,
తాను అందులో భాగమైనట్టు అనిపించసాగింది. ఆజానుబాహుల్లా ముందు నడుస్తున్న విష్ణు ఓ యువరాజులా, తాను యువరాణిలా ఆమెకి భ్రాంతి కలిగింది. కలలో నడుస్తున్న దానిలా నడవసాగింది. చూడు, ఆ రోజుల్లోనే లిఫ్ట్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. అక్కడున్న లిఫ్ట్ని నవ్వుతూ చూపించాడు. ఓ గాడ్, ఈ లిఫ్ట్ మన లిఫ్ట్ లాంటిదేనంటావా అని నమ్మశక్యం కానీ ఆశ్చర్యం. కాకపోయి ఉండొచ్చు, కానీ నమూనా అయితే అదే అన్నాడు. ఆ లిఫ్ట్ని ఉపయోగించడానికి వీలు లేకుండా తాళం వేసి ఉంచారు. ఇద్దరూ కలిసి రెండో అంతస్తులోకి మెట్లెక్కి వెళ్ళారు. దక్షిణం వైపుగా ఉన్న ఈ అంతరంగిక దర్బార్ హాల్ని అంబా విలాస్గా పిలుస్తారు. ఇది ఇనుప కట్టడం. ఈ కట్టడాన్ని ఇనుప స్తంభాలు సపోర్ట్ చేస్తున్నాయి. ఈ స్తంభాల్ని కూడా ఎంత అందంగా, ఆకర్షణీయంగా అలంకరించారో చూడు. హాల్లో కన్ను తిప్పుకొనివ్వని నీలం, ఎరుపు, బంగారు వర్ణాల మేళవింపు. అందంగా తీర్చిదిద్దిన ఆ లతలు, ఆ పువ్వులు, ఈ అలంకరణ అంతా చూస్తే మనకు వెంటనే ఒక కళ్యాణ మంటపం గుర్తొస్తుంది కదూ అడిగాడు. గత సంవత్సరం అక్కడో కళ్యాణం జరిగిందని పేపర్లో చదివినట్టు ఆమెకి గుర్తొచ్చింది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో రూపొందించిన పిట్టగోడల్ని మాత్రం ప్రత్యేకంగా మైసూరుకి చెందిన కె వెంకటప్ప అనే ఒక చిత్రకారుడు రూపొందించాడు. అద్భుతమైన పనితనం. ఆ పైకప్పు చూడు, ప్యాలెస్లోకి అంతటికీ ఎత్తైన పాయింట్ ఇదే. మూడు పక్కలా ఉన్న టేకూడ్ సీలింగ్లో ఎంత చక్కటి క్యావింగ్ చేశారో చూడు, వర్ణించి చెప్పాడతను. మెడ మొత్తం వెనక్కి వంచి తలెత్తి చూసిందామె. వర్ణ చిత్రాలతో అలంకరించిన గ్లాస్ సీలింగ్స్, పైకప్పు నుంచి వేలాడుతున్న పెద్ద పెద్ద షాంగ్లియర్స్, గ్లాస్ లైట్స్ ఆ హాల్ అందాన్ని మరింత ద్విగుణీకృతం చేశాయి. ఆమెకు ఒక్కసారిగా తల తిరిగినట్టుగా అనిపించింది. అక్కడికి బిలబిలమంటూ స్టూడెంట్స్ వచ్చారు. వారితో పాటు వచ్చిన మరో గైడ్ వివరించసాగాడు. ఈ దర్బార్ హాల్లో రాజుగారు మయూర సింహాసనం అని పిలవబడే ఓ పెద్ద బంగారు సింహాసనం మీద కూర్చొని తన మంత్రులతో సమావేశాలు జరిపేవారు. ఆ సింహాసనాన్ని చెక్కతో తయారు చేసి పైన బంగారు ఫలకాలతో తాపడం చేశారు. ఆ బంగారు ఫలకాల తయారీకి సుమారు 200 కిలోల బంగారం పట్టింది. ఆ సింహాసనం మీద పొదిగిన వజ్రాల్ని వెలకట్టలేం. కేవలం దసరా నవరాత్రుల్లో మాత్రమే ఆ బంగారు సింహాసనాన్ని ఉపయోగించేవారు. ఆ సింహాసనాన్ని అంత పవిత్రంగా చూసుకునేవారు. ఆ సింహాసనం ఇప్పటికీ అలానే ఉందా? ఓ స్టూడెంట్ అడిగాడు. ఉంది, దాన్ని పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య స్ట్రాంగ్ రూమ్లో ఉంచారు, గైడ్ చెప్పాడు. ఆ సింహాసనం మన గాలి జనార్దన్ రెడ్డి బంగారు కుర్చీలా ఉంటుందా? కమెంట్ చేశాడు ఓ కుంటే కుర్రాడు. అందరూ పెద్దగా నవ్వారు. గైడ్ అప్పటికే ముందుకు వెళ్ళిపోయాడు. ఆ పైకప్పు మీద ఇవాళ్టికి కొత్తగా కనిపిస్తున్న బర్మా టేకుడ్ మీద క్యార్వింగ్ని అలానే చూస్తుండిపోయిన యశస్వికి తన మెదడులోనే ఒక క్యార్వింగ్ జరుగుతున్నట్టు, తన జీవితకాలమంతా ఈ జ్ఞాపకం అలా పదిలంగా నిలిచిపోయేట్టు అనిపించసాగింది. వస్తు నాణ్యతకు, కళాకారుల హస్త నైపుణ్యానికి రాజులు ఎంత విలువనిచ్చేవారో తెలుసుకోవాలంటే జన్మలో ఒక్కసారైనా ఈ కట్టడాన్ని చూడాల్సిందే చెప్పాడు విష్ణు. కొంచెం ముందుకు నడిచి తైలవర్ణ చిత్రాల ముందు నిలబడింది. రాజా రవివర్మ స్వయంగా ఈ ప్యాలెస్కి నడిచి వచ్చారంట. ఆయన ప్యాలెస్కి బహుకరించిన ఈ చిత్రాలు వెలకట్టలేనివి. ప్యాలెస్కి తలమానికంగా అత్యద్భుతంగా ఉన్నాయి. మిగిలిన చిత్రాలు కూడా ఎంత అందంగా ఉన్నాయో. అందులో తలపాగాలు, యుద్ధ కవచాలు ధరించి శూలాలు, బల్లాలు పట్టుకున్న సైనికులు మంది మార్బలంతో యుద్ధ సన్నద్ధులై ఉన్నారు. మరోపక్క ఎర్రటి కిరీటాలతో అపార సైన్యంతో కత్తులు జులిపిస్తున్న రాజులు, రారాజులు అందరూ ఈ క్షణంలోనూ మరుక్షణంలోనూ నిజంగా ఆ చిత్రాల్లోంచి యుద్ధరంగంలోకి దూకేట్లున్నారు. ఎన్నెన్నో అపురూప దృశ్యాల్ని నయనానందకరంగా కన్నుల ముందు సాక్షాత్కరింపచేసిన ఆ చిత్రకారుల కళావైభవం సమ్మోహనం. ఆయా చిత్రకారులు ఇంత నైపుణ్యం సంపాదించడానికి జీవిత కాలాన్నంతా వెచ్చించి ఉంటారేమో. వారికంటూ విడిగా జీవితాలు, జీవిత భాగస్వాములు, పిల్లలు, బంధాలు, బాధ్యతలు, ఎమోషన్స్, ఇహపరమైన జీవితమే ఉండి ఉండదేమో. అప్పుడే ఇన్ని కాలాల పాటు నిలిచిపోయే కళ, ఓ జాతి మొత్తం గర్వంగా చూపించుకోగలిగే కళని వెలువరించగలుగుతారేమో. తపస్సు అంటే అదేగా, ఆలోచిస్తుంటేనే ఆమె ఉద్వేగానికి లోనవ్వసాగింది. అనాలోచితంగానే కళ్ళు సజలమయ్యాయి. వాళ్ళ త్యాగానికి ఈ జాతి ఎన్ని వేల నివాళులు అర్పిస్తే సరిపోతుంది? తర్వాత ఆమెని
విష్ణు ట్రోఫీ రూమ్లోకి తీసుకువెళ్ళాడు. ఆ గదుల్లో ఆయా శతాబ్దాలకు సంబంధించిన ఎన్నో రకాల ఆయుధాలు, ఖడ్గాలు, తుపాకులు, ముద్గరాలు, కట్లార్లు మొదలైనవన్నీ ఎంతో జాగ్రత్తగా పొందుపరచబడి ఉన్నాయి. ఆ రాజులు ఉపయోగించిన వస్త్రాలు, వారి ఆభరణాలు అన్నీ ఆ మ్యూజియంలో ప్రజల సందర్శనార్థం పొందుపరిచారు. యుద్ధం తర్వాత రాజులకు అత్యంత వినోదాన్నిచ్చే ప్రక్రియ వేట మాత్రమే. అప్పటి రాజులు ఎలాంటి జంతువుల్ని వేటాడేవారో మనకు అర్థం కావడానికి కాబోలు. వివిధ జంతువుల చర్మాల్లో స్టఫింగ్ చేసి ఆయా జంతువులకు ఆకారాన్ని ఇచ్చి ప్రదర్శనకు వీలుగా ఏర్పాటు చేశారు. ఒక ఏనుగు తూకని యాష్ట్రేగా తీర్చిదిద్దారు. ప్యాలెస్ను చూడడానికి వచ్చిన పిల్లలకు ఆ గది చూడముచ్చటగా ఉంది. ఎంత కాదన్నా ఆనాటి రాజుల జీవితాల్లో హింస, రక్తపాతం, భీభత్సం చాలా పెద్ద భాగాన్ని ఆక్రమించాయి. అలాగే వాళ్ళు కళలకు, కళాత్మకమైన జీవనానికి కూడా చాలా పెద్ద పీట వేశారు. ఆనాటి రాజులు ఎంత హుందాగా, ఎంత విలాసవంతంగా జీవించారో చెప్పటానికి నిలువెత్తు సాక్ష్యాలుగా ఆ ప్యాలెస్ నిర్మాణ నైపుణ్యం, ఆ దారు శిల్పకళ, ఆ నగిశీలు, ఆ చిత్రాలు సందర్శకులందరి మనసుల్లోనూ నిలిచి ఉంటాయి. మీరు ఇప్పటిదాకా చూసిన ఈ ప్యాలెస్ని నిర్మించడానికి ఆ రోజుల్లోనే అక్షరాల 41,47,930 రూపాయలు ఖర్చయ్యాయి. ఈ ప్యాలెస్ని ప్రతి ఏటా లక్షలాది దేశీ, విదేశీ సందర్శకులు సందర్శిస్తారు. క్రితం సంవత్సరం అయితే తాజ్మహల్ కన్నా ఈ ప్యాలెస్ని ఎక్కువ మంది సందర్శించారని లెక్కలు చెప్తున్నాయి. దసరా రోజుల్లో ఈ ప్యాలెస్ని సుమారుగా 100,000 విద్యుత్ దీపాలతో అలంకరిస్తారు. అప్పుడు ఈ ప్యాలెస్ అందాన్ని చూడటానికి ఎన్ని కళ్ళు ఉన్నా సరిపోవు. సో డియర్ ఫ్రెండ్స్, చివరిగా మీకు చెప్పే కఠోర సత్యం ఏంటంటే, ఇంత ఖరీదైన ఈ ప్యాలెస్ని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనపరుచుకుంది. రాజుల వారసుడైన యువరాజు ఈ ప్యాలెస్ వెనుక భాగంలో కేవలం ఒక చిన్న ప్రాంతంలో జీవిస్తున్నాడు అని చెప్పి గైడ్ ముగించాడు. అందరి మనస్సులు భారమయ్యాయి. ఆ ప్యాలెస్ చూడడానికి వచ్చినప్పుడల్లా తన చిన్నప్పుడు తాతగారు తరచుగా పాడే బొమ్మెర పోతన గారి పద్యం గుర్తుకొస్తుంది. అదే పద్యం ఎప్పట్లానే విష్ణుకి మళ్ళీ గుర్తొచ్చింది. కారే రాజులు రాజ్యములు గలుగనే గర్వోన్నతి బొందరే వారేరి, సిరిమూట గట్టుకొని పోవన్ జాలరే, భూమిపై పేరైన గలదే. ఒక గొప్ప కట్టడాన్ని కళ్ళారా వీక్షించగలగడం అందరికీ మంచి అనుభూతిని మిగిల్చింది. టూరిస్టులు ఒక్కొక్కరే వెనుతిరిగి చూస్తూ వెళ్ళిపోసాగారు. విష్ణు, యశస్వి కలిసి ఆ ప్యాలెస్లోని మ్యూజియం చూసిన తర్వాత వివిధ శాలల్లోని గుర్రాలను, ఏనుగులను తనివి తీరా చూశారు. ఆ ప్యాలెస్ చుట్టూ ఉన్న తోటలో కాసేపు కూర్చున్నారు. ఆమెకైతే ఆ తోటలోని పూబాలలు కూడా గుసగుసగా ఏవో ఊసులు చెప్తున్నట్టు అనిపించింది. ఆ ప్రాంగణంలో దాదాపుగా 12 దేవాలయాలున్నాయని గైడ్ చెప్పిన మాట సడన్గా గుర్తొచ్చి ఆమె అడిగింది, విష్ణు, మనం కనీసం ఒక్క దేవాలయానికైనా వెళదాం. అతను సరేనన్నాడు. భక్తి ప్రపత్తులతోనే కాకుండా వివిధ సందర్భాల్లో ఇతర దేశాల మీద దండెత్తి విజయంతో తిరిగి వచ్చిన జ్ఞాపకార్థంగా ఆయా దేవతలకు కృతజ్ఞతగా ఆలయాలను నిర్మించారని ఆలయాల వెలుపల ఉన్న శిలాఫలకాలు చెబుతున్నాయి. త్రినయనేశ్వర దేవాలయానికి వెళ్ళి ఆ స్వామిని దర్శించుకున్నారు. మైసూర్ని పాలించిన వడయార్లు యాదవ కులస్థులు. వారి కులదైవం శ్రీకృష్ణుడు. అందుకే కాబోలు ఆ ఆలయంలో ముద్దులు మూటగడుతున్న బాలకృష్ణుని విగ్రహాన్ని ప్రత్యేకంగా ప్రతిష్ఠించారు. అందరితో పాటు వారు కూడా ఆ విగ్రహాన్ని చూసి మురిసిపోయారు. ఆ దేవాలయం నుంచి బయటకి వచ్చి అరుగు మీద కూర్చున్నాక యశు, ఉదయం భారతదేశంలోని 7 అద్భుతాల్లో మనం కేవలం 4 అద్భుతాలని మాత్రమే చెప్పుకున్నాం. నువ్వు ఇంకా 3 చెప్పాలి, అప్పుడే గెలుస్తావు, గుర్తు చేశాడు అతను. ఆమెకి ఎందుకో కానీ ఏదైనా ఆ అద్భుతాల్లో ఒక అద్భుతం ఒక దేవాలయానికి సంబంధించింది అయ్యుండొచ్చు అనిపించింది. గబగబా ఆలోచించింది. యా, అమృత్సర్లోని స్వర్ణ దేవాలయం, థకీమని చెప్పింది. యు ఆర్ రైట్, మెచ్చుకున్నాడు అతను. ఇది తను ఉదయమే చెప్పి ఉండాల్సింది మనసులో అనుకుని ఆమె బిడియంగా నవ్వింది. ఈ సంతోష సమయంలో ఇంకొక వండర్ చెప్పడానికి నీకు ఒక క్లూ ఇస్తాను.
అది కూడా ఒక దేవాలయమే. ఆగాడతను, ఏమిటబ్బా అది? మన దేశంలో అంత ప్రఖ్యాతిగాంచిన దేవాలయం ఏది? తనకు భక్తి తక్కువే, కానీ దేశభక్తి కూడానా? దేశంలో ఉన్న ప్రముఖ ప్రదేశాలు కూడా తనకు తెలియకపోవడం ఏమిటి? ఆలోచిస్తున్న ఆమెకు వెంటనే తట్టింది, కోణార్క్ ఆలయం? నీకేమయ్యింది? ఐ వండర్ ఇక్కడ ఏ మంత్రుల ఆత్మలో నిన్ను ఆవహించి సమాధానాలు చెప్పిస్తున్నాయా ఏమిటి అంటూ ఆశ్చర్యం నటించాడు. ఆమె నవ్వేసింది. ఇంకొకటి మిగిలిపోయింది, చెప్పు అన్నాడు అతను. క్లూ ఇవ్వచ్చు కదా అడిగింది ఆమె. అతను తల అడ్డంగా ఊపాడు. ఏమిటో, ఈ అరుగు మీద కూర్చుంటే అచ్చంగా కౌన్ బనేగా కరోడ్పతి ప్రోగ్రాంలో హాట్ చైర్లో కూర్చున్నట్టు అనిపిస్తోంది, సరదాగా చెప్పింది ఆమె. అయితే నువ్వే కోటీశ్వరరాలివి, నవ్వుతూ చెప్పాడు అతను. ఆమె కూడా అందంగా నవ్వింది. కాసేపు అయ్యాక టైం చూసుకొని రా వెళదాం అంటూ బయటకి తీసుకువచ్చాడు. ఒకసారి వెనుతిరిగి ప్యాలెస్ వైపు చూసింది. మళ్ళీ ఎప్పుడో అనుకుంటే మనసంతా బరువుగా దిగులుగా అయిపోయింది. బయటకు వచ్చేసరికి అక్కడ వీరి కోసమే బసప్ప ఎదురు చూస్తూ కనిపించాడు. అతన్ని చూసి చెయ్యూపి ఆమె వైపు తిరిగి, యశు ఇప్పుడు నీకు సర్ప్రైజ్ చెప్పాడు అతను. ఏమిటి అన్నట్టుగా కనుబొమ్మలు ఎగిరేసింది యశస్వి. ఏనుగు అంబారి ఎక్కించి నిన్ను ఈ ప్యాలెస్ చుట్టూ ఊరేగిద్దామని అంటూ ఆగిపోయాడు. మతిపోయిన వాడిని అడిగినట్టే అడిగింది, ఆర్ యు క్రేజీ? ఎస్, ఐఎమ్ క్రేజీ అబౌట్ యూ, మనసులో అనుకున్నాడు. ఏ సమాధానమో చెప్పకుండా అలానే ఆమె కళ్ళలోకి చూస్తూ ఉండిపోయాడు. ఏనుగు మీద వెళ్ళటమా? అది ఎలా సాధ్యం? ఇంకా నమ్మశక్యం కావటం లేదు. ఐ వండర్ అసలు అలాంటి ప్రొవిజన్ ఉందా అడిగింది. మెహూనా, నేను చూసుకుంటా కదా అన్నాడు. ఆమె రావటం అయితే ప్యాలెస్ బయటకి వచ్చింది, కానీ ఆమె పూర్తిగా ఈ లోకంలోకి రాలేదు. ఆమె మనస్సంతా ఇంకా ఆ ప్యాలెస్లోనే అబద్ధము నిజము కానీ గమ్మత్తైన ఆ ఊహాలోకంలోనే ఉండిపోయింది. ఆ మత్తులోనే ఎస్ అంటూ తలుపింది యశస్వి. థ్యాంక్ యూ ఉత్సాహంగా చెప్పి బసప్పని చూసి చెయ్యుపాడు విష్ణు. సరిగ్గా 5 నిమిషాల్లో బసప్ప ఓ పెద్ద ఏనుగుని మావటివాని సహాయంతో తీసుకువచ్చాడు. ఆమె అలా ఓ అద్భుతాన్ని చూస్తున్నట్టు చూస్తూ ఉండిపోయింది. ఆ ఏనుగు మీద అప్పటికే ఓ కుచ్చుల పల్లకి అమర్చబడి ఉంది. ఏనుగు మీదకి ఎక్కడానికి అనువుగా బసప్ప ఓ చిన్న నిచ్చెన తీసుకువచ్చాడు. మై గాడ్ అందామె గుండె మీద చేయేసుకుని కళ్ళు మూసుకొని తెరుస్తూ. ఏమాత్రం భయపడాల్సిన పని లేదు, ఈ ఏనుగుకి మంచి శిక్షణ ఇచ్చారు, పైగా మావటి ఉన్నాడు. చూడు, నేను ముందుగా ఈ నిచ్చెన మీద నుంచి ఎక్కుతాను, తర్వాత నువ్వు రా చెప్పాడు అతను. ఆమెకి ఏం మాట్లాడాలో కూడా తోచలేదు. అతను ఆమెకంత వ్యవధి కూడా ఇవ్వలేదు. ఆమె చూస్తుండగానే అతను ఏనుగు మీదకి చకచకా ఎక్కేశాడు. పల్లకిలో కూర్చొని అక్కడి నుంచే కొద్దిగా ముందుకు వంగి ఆమెను చూస్తూ, యశు కమాన్ అంటూ చేతిని ముందుకు చాచాడు. ఏం భయం లేదమ్మా, పక్క నుంచి బసప్ప కూడా చెప్పడంతో ఆమెకి ఆ నిచ్చెన ఎక్కక తప్పలేదు. విష్ణు చేతిని అందుకొని ఆమె నిచ్చెన మీద నుంచి ఓ జంప్ చేసి పల్లకీలో కూర్చుంది. నిచ్చెన తీసేశారు. మావటి కదలికతో ఏనుగు నెమ్మదిగా నడవడం మొదలుపెట్టింది. అలా పల్లకిలో కూర్చొని ఉండగా ఏనుగు తమని తీసుకుని వెళ్ళడం జీవితంలో ఇంతకు ముందెన్నడూ ఎరుగని ఓ సరికొత్త అనుభూతి. ఆమె ఒక విస్మయంతో అలా చూస్తుండిపోయింది. ఏదైనా ఒక సాహసకృత్యం చేస్తున్నప్పుడు శరీరంలో అడ్రినలిన్ హార్మోన్ల విడుదల విపరీతంగా పెరగడంతో ఒకలాంటి ఉత్తేజానికి లోనవుతాం. ఆమె పరిస్థితి ఇప్పుడు అలానే ఉంది. ఏనుగు లయబద్ధంగా నడుస్తూ ఉండటంతో శరీరం చిన్నగా ఊగుతుంది, కానీ ఆమె గుండె అయితే ఏకంగా ఉయ్యాలలుగుతుంది. ఈ ప్యాలెస్లోకి రావటం ఇదే మొదటిసారి కాదు, తను ఇదివరకే వచ్చింది. అప్పుడు కూడా ఇతనితోనే వచ్చింది, ఒక్కసారి కాదు చాలాసార్లు వచ్చింది. ఈ ప్యాలెస్ తనకు బాగా తెలుసు. ఇక్కడంతా తామిద్దరూ తిరుగాడారు, ఎన్నెన్నో కబుర్లు చెప్పుకున్నారు, ఆడి పాడారు. ఇక్కడే ఇక్కడే ఆలోచిస్తున్న ఆమె వివశురాలవుతోంది, ఏవో సుదూర లోకాల్లో విహరిస్తోంది. అతను ఆమె వైపే చూస్తున్నాడు. ఆ సాయంత్రపు నీరెండలో ఆమె ముఖం కాంతులేనుతోంది. ప్రపంచానికంతా దూరంగా కొద్దిగా ఎత్తులో ఇలా తామిద్దరే ఒకరికొకరు దగ్గరగా ఉండడం అతనికి అద్భుతంగా ఉంది. తామిద్దరు కాదు ఒక్కరే, తామిద్దరూ ఒకవైపు ప్రపంచమంతా ఇంకోవైపు అన్న ఫీలింగ్ కలిగింది. రహస్య స్వప్నం ఏదో నెరవేరుతున్నట్టుగా ఉంది. వారిద్దరి మధ్య ఒక మ్యాజిక్ మొదలైంది. మైండ్ తన లాజిక్తో చేయలేని ఎన్నో పనులని
మనసు తన మ్యాజిక్తో ఎంతో సునాయాసంగా చేస్తుంది. ఎందుకంటే ప్రేమకి లాజిక్ తెలియదు. సన్నగా వణుకుతున్న ఆమె సున్నితమైన చేతిని అందుకున్నాడు. ఆమె అభ్యంతరం చెప్పలేదు. తన షర్ట్ జబ్లో ఉన్న ఎర్ర గులాబీ పువ్వును బయటకు తీసి ఆమె చేతికిచ్చాడు. ఆమె అపురూపంగా అందుకుంది. ఇందాక గుళ్ళో పూజారి ఇచ్చిన ఆ పువ్వుని కళ్ళకద్దుకొని అతను జేబులో వేసుకోవడం చూసింది ఆమె. ఆమె ఆ గులాబీ పువ్వును ఎడమ చేతిలోకి తీసుకుని కుడి చేత్తో ఆ పూరేకులను సర్దుతుంటే ఆ రేకుల మధ్యలో నుంచి తన వలపు పిలుపులేవో పరిమళాలు వెదజల్లుతూ ఆమెకి చేరవేస్తున్నట్టుగా తోచింది. ఆమె అలా చూస్తూనే ఉంది, కానీ ఏది మెదడులోకి వెళ్ళడం లేదు. ఆకాశంలో సూర్యుడు అస్తమించాడు, కానీ ఇంకా పూర్తిగా చీకటి పడలేదు. ఒక పక్క నుంచి చంద్రుడు నెమ్మదిగా ఉదయిస్తున్నాడు. శీతల శాంతి మధుకలశంతో బాటలేని దారుల వెంట సంధ్యాదేవి అలవోకగా నడిచి వస్తుంది. ఆ ప్రదోష వేళ అతను మళ్ళీ ఆమె చేతిని సుతారంగా తన చేతిలోకి తీసుకొని ఆమె కళ్ళల్లోకి చూస్తూ యశస్వి అంటూ మృదువుగా పిలిచాడు. ఏదో జరగబోతుంది ఆమెలోని ఆడ మనస్సు చెబుతోంది. అరచేతులు చల్లబడ్డాయి. కానీ ఆమె ఇంకా ఈ వాస్తవ ప్రపంచంలోకి రాలేకపోతుంది. గత జన్మల తాలూకు స్మృతుల మత్తు విడివడడం లేదు. ఊపిరి బిగపట్టింది. దీపాలు పెట్టే వేలయ్యింది. ఈమె తన కంటి దీపం. ఈమె తన స్వప్నసుందరి. జన్మ జన్మల తన ప్రియ బాంధవి. ఐ లవ్ యూ యశస్వి చెప్పాడు. ఆమె మదిలో ఒక్కసారిగా కోటి దీపాలు వెలిగాయి. ఆమె గుండె ఒక్కసారి ఆగి వేగంగా కొట్టుకోసాగింది. శరీరాన్ని చర్మాన్ని చీల్చుకొని బయటకు వస్తుందేమో అన్నంత వేగంగా గుండె కొట్టుకోసాగింది. కానీ నింపాదిగా ఉండటానికి ప్రయత్నిస్తూ థ్యాంక్ యూ సో మచ్ అంది. సరిగ్గా ఆ సమయంలో అతని ముఖంలో ప్రతిఫలిస్తున్న ఆరాధనని తనవి తీరా చూడాలనిపిస్తుంది. కానీ స్త్రీ సహజమైన సిగ్గుదంతర్లు కనురెప్పల్ని కిందకి లాగుతున్నాయి. ఆమె శరీరం చిన్నగా కంపించడం అతనికి స్పష్టంగా తెలుస్తోంది. ఆమె పెదవులు అదురుతున్నాయి. కనురెప్పలు అరమోడుపులై ఉండటం వల్ల ఆమె ముఖంలో భావాలు తెలియటం లేదు. ఏమో ఆ అర్ధనిమీలిత నేత్రాలు ఏ మధుర స్వప్నాన్ని వీక్షిస్తున్నాయో. ఆ చేతిలో గులాబీ పువ్వు తీయగా నవ్వుతుంది. యశు, నువ్వు నాకు కావాలి. నా జీవితాంతము నాతో ఉండాలి. నా కుటుంబంలో, నా భవిష్యత్తులో, నా సంతోషంలో, నా స్టేటస్లో అన్నింట నువ్వు నా పక్కన ఉండాలి. నా జీవన సామ్రాజ్యానికి రారానిగా నా జీవితంలోకి వస్తావా? నీ గుండెలో నాకు చోటిస్తావా? అడిగాడతను. ఆమె ముగ్ధురాలై చూసింది. ఆమె మనసేమిటో అతనికి అర్థమైంది. ఇద్దరు ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ అలా ఎంతసేపో ఉండిపోయారు. సార్ అంటూ కింద నుంచి బసప్ప పిలుస్తుంటే ఈ లోకంలోకి వచ్చారు. ఆమె చెయ్యి ఇంకా అతని చేతిలోనే ఉంది. అతను ముందుగా తేరుకొని కిందికి చూశాడు. అప్పటికే ఆగి ఉన్న ఏనుగు శరీరానికి నిచ్చెన ఆనించి పెట్టి అటు బసప్ప, ఇటు మావటి తమ కోసం ఎదురు చూస్తూ నిలబడి ఉన్నారు. ఇద్దరు కిందికి దిగారు. కారులో కూర్చున్న తర్వాత అతను ముందుగా ఓ 5-స్టార్ చాక్లెట్ ఆమెకి ఇచ్చాడు. నేను ఇంకా ఆఖరి జవాబు చెప్పలేదు, గుర్తు చేసింది. నువ్వన్ని జవాబులు చెప్పేసినట్టే. నా ఖజురహో శిల్పమా అన్నాడు అతను. జవాబు అర్థమై ఓ అంది పెద్దగా. ఈరోజుకి గుర్తుగా ఓ చిన్న బహుమతి అంటూ అందంగా గిఫ్ట్ ప్యాక్ చేసిన ఒట్టపెట్టె ఇచ్చాడు. ఏమిటి అని అడిగింది. చూడు చెప్పి తన మొబైల్లో చూసుకోసాగాడు. ఆమె ప్యాక్ విప్పింది. అద్దాల పెట్టెలో మంచి చందనంతో తయారు చేసిన మైసూర్ ప్యాలెస్. జన్మంతా పదిలంగా దాచుకోవాల్సిన గొప్ప బహుమతి. అతనిచ్చిన మొదటి బహుమతి. ఆమె ఎమోషన్ అయ్యి కదిలిపోయింది. ఒకసారి మొబైల్ చూసుకో. ఉదయం నుంచి ఎన్ని కాల్స్ మిస్ అయ్యావో. నీ ప్రజలంతా ఏమైపోయారు? టీజింగ్గా చెప్పాడు అతను. ఆమె చేతిలోని ఆ ప్యాలెస్ని అలానే చూస్తూ ఉండిపోయింది. ఆమెకి ఇప్పుడేది చూడాలని, ఎవరితో మాట్లాడాలని లేదు. ఈ నిమిషాన్ని ఇలానే ఒడిసి పట్టుకొని ఉండిపోవాలనిపించింది. మొబైల్ చూడమంటుంటే అతను రెండోసారి రెట్టించడంతో ఆ ప్యాలెస్ని ఒళ్ళో పెట్టుకొని మొబైల్ తీసింది. ఆన్ చేయగానే మిస్డ్ కాల్స్ వాట్సాప్ మెసేజెస్ కనిపించాయి. ఎవరితోనూ మాట్లాడే మూడ్లో లేదు. ఓ కంట ఒళ్ళో ఉన్న ప్యాలెస్ని చూస్తూ వాట్సాప్ ఓపెన్ చేసింది. అందులో విష్ణు ఇప్పుడే పంపించిన మెసేజ్ కనిపించింది. ఓ, ఎందుకే చూడమన్నాడా అనుకుంటూ ఆ మెసేజ్ ఓపెన్ చేసింది. అది వీడియో మెసేజ్. ఏమిటిది? నవ్వుతూ అడిగింది. చూడు, వీడియో డౌన్లోడ్ అయ్యింది. చూడటం మొదలుపెట్టిన ఆమెకి మతిపోయింది.
ఏనుగు మీద పల్లకిలో విష్ణు తనకి ప్రపోజ్ చేస్తుండగా తీసిన వీడియో అది. గాడ్, ఎలా ఇంత అందంగా ఇంత అద్భుతంగా ఎలా ప్లాన్ చేశావు. ఇంకో చిన్న గిఫ్ట్, నవ్వాడతను. జీవితం అంతా పదిలంగా దాచుకోవాల్సిన బహుమతులు. ఆ మాటలు తనలో కలిగించిన ప్రకంపనల్ని ఆస్వాదిస్తూ కొద్దిగా పక్కకు ఒరిగి అతని భుజం మీద తల వాల్చుకొని అలానే ఉండిపోయింది. విష్ణు, నేను ఫ్లాట్ అయ్యాను. ఆమె మనస్సు పలికే మూగ భాషల్ని, గుసగుసల్ని అతని గుండె వింటోంది. ఫ్లాట్కి తిరిగి వచ్చిన యశస్వికి ఆ రోజు జరిగిందంతా కలలా ఉంది. ఎదురుగా షెల్ఫ్లో విష్ణు ఇచ్చిన చందనపు మైసూర్ ప్యాలెస్ లేకపోతే తను కలగన్నాను అని అనుకునేది. ఇంటికి ఫోన్ చేసి తాను ప్యాలెస్కి వెళ్ళి వచ్చానని చెప్దామా అనుకుంది. ఎవరితో వెళ్ళావు, ఎలా వెళ్ళావు, ఎప్పుడు వచ్చావు, ప్యాలెస్ ఎలా ఉంది, అన్నిటికీ సమాధానాలు చెప్పాలి. కొన్ని నిజాలు, కొన్ని అబద్ధాలు చెప్పాలి. కానీ తనకు అసలు మాట్లాడాలని లేదు. మాట్లాడితే మనస్సులో మాధుర్యం ఏదో తగ్గిపోతుందన్న ఫీలింగ్. ఎలాగూ నీతి లేదు కాబట్టి ఫ్లాట్లో తనను పలకరించే వాళ్ళు కూడా లేరు. చిన్న చిన్న పనులన్నీ చేసుకొని త్వరగా పడుకుంటే త్వరగా లేవచ్చు, తెల్లారి లేస్తే మళ్ళీ పరుగు మొదలు. అయితే ఈసారి సరికొత్త విష్ణుని చూస్తూ పనిచేయాలి. ఐ లవ్ యూ యశస్వి అని ఓపెన్గా చెప్పేశాడు. అతను అలా మాట్లాడుతుంటే మనసంతా క్లౌడ్ 9 మీద ఉన్న అనుభూతి. అతని మాటలకు, చర్యలకు ఫ్లాట్ అయిపోయిన మనస్సుని ఎలా కంట్రోల్ చేసుకోవాలో తెలియడం లేదు. నవ్వుకుంటూ ల్యాప్టాప్ ఆన్ చేసింది. ముందుగా మెయిల్ చెక్ చేసుకుంది. మైత్రేయ నుంచి వచ్చిన మెయిల్ ఇన్బాక్స్లో ఉంది. వెంటనే ఓపెన్ చేసింది. నేను, బిందు ఎంతో హ్యాపీగా ఉన్నాం. ఒకరిని విడిచి ఒకరు ఉండలేని స్థితికి వచ్చాం. నాకు తను, తనకు నేను, బస్ ఇంతే చాలు. మేమిద్దరము ఒకరిని ఒకరం బాగా అర్థం చేసుకున్నాం. తను నన్ను అర్థం చేసుకున్నంత బాగా ప్రపంచంలో ఇంకెవ్వరూ అర్థం చేసుకోలేరని నేను అనుకుంటున్నాను. తను కూడా నా గురించి అలానే అనుకుంటుంది. అయినా ఒక అమ్మాయి మనసులో ఏముందో ఒక అబ్బాయికి ఎలా అర్థమవుతుంది? మన అమ్మాయిల హార్మోన్స్ వేరు, మన ఎమోషన్స్ వేరు. నాకు డేట్ వస్తే తను నన్ను ఎంతో జాగ్రత్తగా, ఎగ్జాక్ట్గా మా మమ్మీలా చూసుకుంటుంది. నేను అంతే. తను డేట్ టైంలో కాలు కింద పెట్టనివ్వను. తను ఎక్కడ సెన్సిటివో నాకు తెలుసు. నేను ఎక్కడ సెంటి అయిపోతానో తనకు బాగా తెలుసు. మేము ప్రేమగా పనుల దగ్గర నుంచి బహుమతుల దాకా అన్నీ షేర్ చేసుకుంటాం. ఇన్ని సంవత్సరాల్లో తను నన్ను ఎప్పుడు హర్ట్ చేయలేదంటే నీకు నమ్మటానికి టైం పడుతుంది, కానీ అది నిజం. తను తనకన్నా నా గురించే ఎక్కువ ఆలోచిస్తుంది. నేను అంతే. తను ఎలా సంతోషంగా ఉంటుంది, తనను ఎలా సంతోషపెట్టాలి అని ఆలోచిస్తాను. నువ్వే చెప్పు, ఇంత బ్యూటిఫుల్ రిలేషన్షిప్ ఎక్కడైనా ఉంటుందా? ఐ లవ్ హర్ సో మచ్. షీ ఆల్సో లవ్స్ మీ. మాకు అసలు మగాళ్ళ అవసరమే లేదు. అందుకే జీవితాంతం మేమిద్దరం తోడు నీడగా కలిసి ఉందామని అనుకుంటున్నాం. మేము కలిసి జీవిస్తాం. మేము పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నాం. ఎటు, మా ఇద్దరి తల్లిదండ్రులు ఈ పెళ్లికి ఒప్పుకోరు కాబట్టి వాళ్ళకి చెప్పాలని కూడా అనుకోవటం లేదు. మాకు మిగిలిన సమాజంతో అవసరం లేదు. మ్యారేజ్ బాండ్ రాసుకొని ఇక్కడే పెళ్లి చేసుకొని అందరినీ పిలిచి గ్రాండ్గా పార్టీ ఇస్తాం. నిజానికి పెళ్లి లాంటి రిచువల్స్ అవసరం కూడా లేదు. మాకు ఒకరి పట్ల ఒకరికి నమ్మకం ఉంది. అయితే మేము పెళ్ళి, ఆ సరదా, ఆ ఫన్ అదంతా మిస్ అవ్వాలనుకోవటం లేదు. మా జీవితాల్లో అది కూడా మేము రిలీజ్ చేయాలి. పైగా ఇక్కడ ఫ్రెండ్స్లో కూడా అందరికీ తెలియాలి కదా. ఇక్కడ మాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇద్దరు అమ్మాయిలు పెళ్లి చేసుకొని కలిసి జీవిస్తున్నారన్న విషయమేమీ అసహజం కాదు. మాలాంటి లెస్బియన్స్కి సపోర్ట్ ఇచ్చే ఓ పెద్ద క్లబ్ ఉంది. వాళ్ళంతా సమాన హక్కుల కోసం పోరాటం చేసి చాలా వరకు విజయం సాధించారు. వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దెమ్. మేము కూడా అందులో సభ్యత్వం తీసుకున్నాం. కాబట్టి బోల్డ్గా మేము కలిసి జీవించబోతున్నామని డిక్లేర్ చేస్తాం. ఇద్దరు అమ్మాయిలు ఒక ప్రాణంగా కలిసి జీవించడం సాధ్యమే అని మేము ప్రపంచానికి చాటి చెప్పబోతున్నాం. ఇక్కడ ఎక్కడైనా మాలాంటి స్నేహితులు ఉంటే వాళ్ళు మమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి బయటకు వచ్చి ఓపెన్ అవుతారు. మాలాగే వాళ్ళు ధైర్యంగా ఒకటవుతారు. యశు, నువ్వు చూస్తుండు, మేమే కాదు రాబోయే కాలంలో ఇంకా చాలామంది మాలాగా బయటకి వస్తారు. రాను రాను మా రిలేషన్షిప్ మాత్రమే సహజమైనది అని, ఒక ఆడ మగ కలిసి ఉండే సంబంధాలే అసహజమైనవని అందరూ ఒప్పుకుంటారు. కాకపోతే మేము కాస్త ముందున్నాం అంతే. ఈ ప్రపంచంలో ముందున్న వాళ్ళెప్పుడూ ఒక వివక్షను ఎదుర్కోవాల్సిందే కదా. మేము దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం.
ఆ మెయిల్ అంతా చదివి యశస్వి తల పట్టుకుంది. ఏమైంది, వీళ్ళు ఎటుపోతున్నారు, చివరికి ఏమవుతారు అని ఆలోచించసాగింది. ఆమెలో ఎన్నెన్నో సందేహాలు, మరెన్నో ప్రశ్నలు. స్పష్టంగా చెప్పలేకపోతుంది. మైత్రేయి చెప్పినట్టు వారిద్దరి మధ్య చక్కటి అవగాహన కుదిరితే కుదిరి ఉండవచ్చు, కానీ ఆ రిలేషన్షిప్లో ఎక్కడో ఏదో ఇబ్బంది కనిపిస్తోంది. ఏమిటది, మగతోడు లేకుండా ఎలా ఉంటారు? విష్ణు లాంటి అబ్బాయి కనిపించి ప్రపోజ్ చేస్తే అప్పుడు కూడా వద్దనగలరా? ఈ మిలియన్ డాలర్ క్వశ్చన్. ఆమె చూపు మళ్ళీ షెల్ఫ్లో ఉన్న చందనపు ప్యాలెస్ మీదకి వెళ్ళింది. యశస్వికి విష్ణుతో కలిసి మైసూర్ ప్యాలెస్కి వెళ్ళి రావడం మదిలో ఓ మధుర జ్ఞాపకంగా మిగిలిపోయింది. ప్రేమంటే అడగకుండానే ఏ దేవతలో ఇవ్వాల్సిన ఓ గొప్ప వరం. అలా లభించిన ప్రేమ అనేది ఒక ఇంద్రజాలం లాంటిది, సకలేంద్రియాలను సమ్మోహనపరుస్తుంది. ఒక్కసారి ఆ ప్రేమ మొదలైతే జీవితం మనకు అన్నీ ఇస్తున్నట్టు, జీవితం అత్యద్భుతంగా ఉన్నట్టు తోస్తుంది. యశస్వి ఒకరోజు సడన్గా విష్ణుని అడిగింది, అసలు నేనంటే నీకెప్పుడు ఇష్టం కలిగింది? అతను నవ్వి చెప్పాడు, మొదటిసారి నేను ఇంటర్వ్యూ టైంలో మీ కాలేజ్లో చూసినప్పుడే నాకు నీ మీద ప్రేమ కలిగింది. ఆమె ఆశ్చర్యంగా అపనమ్మకంగా చూసి, ఓ మై గాడ్, అంటే లవ్ ఎట్ ఫస్ట్ సైటా అని అడిగింది. ఎస్, యు ఆర్ రైట్, మొదటి చూపులోనే నేను నిన్ను చాలా గాఢంగా ప్రేమించాను. ఈ జన్మకు నువ్వే నా ప్రేయసివని అక్కడే మీ కాలేజ్లోనే డిసైడ్ అయిపోయాను, ఆమె కళ్ళల్లోకి చూస్తూ చెప్పాడు అతను. అలా ఎలా డిసైడ్ అయ్యావు? ఒకవేళ నేను ఆ ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాకపోయి ఉండుంటే, సెలెక్ట్ అయినా నేను ఇక్కడికి వచ్చి జాబ్లో జాయిన్ అవ్వకపోయి ఉండి ఉంటే, ఒకవేళ ఇక్కడ పని చేసినా నీ ప్రేమని యాక్సెప్ట్ చేయకపోయి ఉండుంటే అప్పుడేం చేసేవాడివి? గాభరాగా గబగబా అడిగింది. లోపల ఎక్కడో సంతోషమే కానీ ఇప్పటికీ ఆమెకి ఇదంతా ఒక గొప్ప పజిల్లా అనిపిస్తుంది. ఈ ప్రేమ కథలో ఇన్ని ఇఫ్లు బట్లు ఉన్నాయి కదా అని. నువ్వు నా కోసమే పుట్టావని నిన్ను చూసిన మొదటి క్షణంలోనే నాకు అనిపించింది, అతను నమ్మకంగా చెప్పాడు. నీకొక్కడికే అనిపిస్తే సరిపోతుందా? గోముగా అడిగింది. నాకు తెలుసు, నీకు కూడా అలానే అనిపించింది. నువ్వు నాలా చెప్పలేకపోవడానికి కారణం మీ ఆడపిల్లలకుండే మైండ్ సెట్, అతను తేల్చేశాడు. ఆ రోజు ఇంటర్వ్యూలో ఇతన్ని చూడగానే మనస్సులో ఎందుకో కానీ ఏదో కంగారుగా అనిపించింది. తర్వాత కూడా తన్ని చూస్తుంటే మనస్సులో సంథింగ్ అనిపించేది. అదే నా ప్రేమంటే, ఇంకా ఏదో అర్థం కాలేదు. విష్ణు, నిజంగా మొదటి చూపులోనే ప్రేమ పుడుతుంది అంటావా? ఎస్, ఖచ్చితంగా మొదటి చూపులో పుట్టేది మాత్రమే ప్రేమ. మరి పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ప్రేమ పుడుతుందని? అది ప్రేమ కాదు యశు, అలవాటు. ఒకరికి ఒకరు అలవాటై ఇంకొన్ని అవసరాలు తప్పనిసరి సామాజిక కట్టుబాట్ల కోసం కలిసిమెలిసి కాపురాలు చేస్తారు. అంతే అంటావా? మరి నేను నీకు సూట్ అవుతానా లేదా అని నీకు ఎలా తెలిసింది? నువ్వు సినిమాల్లో పెళ్లి చూపుల టైంలో చూపించినట్టు నన్నేమీ ప్రశ్నలు అడగలేదు. నా యాటిట్యూడ్ నీకు తెలీదు. అసలు ఇలాంటి నిర్ణయం ఎలా తీసుకున్నావు? కొన్ని ప్రశ్నలు అడిగి వాటికి నాకు నచ్చిన జవాబులు నువ్వు చెప్పాలని ఎదురు చూస్తున్నాను అంటే నిన్ను నేను కండిషన్ చేస్తున్నట్టే. నువ్వు నాకు నచ్చినట్టుగా ఉండాలని నేను ఎక్స్పెక్ట్ చేసినట్టే. అలా ఏమవసరం లేదు. ఏ విషయంలో అయినా నీకు నచ్చినట్టుగా నువ్వు ఉండొచ్చు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే నువ్వు నీతో ఎలా ఉంటావో నాతో అలా ఉండొచ్చు. ఐ యాక్సెప్ట్ యు యాజ్ యు ఆర్. మనం పుట్టినప్పుడు మన తల్లిదండ్రులు ఎంత సంతోషాన్ని పొందారో మనకు అసలు తెలియదు. మనకి ఆ విషయం గుర్తు కూడా ఉండదు. కానీ మనం పుట్టినప్పుడు పొందిన ఆనందమే జీవితంలోని అన్ని ఆనందాల కంటే గొప్పదని వాళ్ళు చెప్తున్నప్పుడు వింటుంటే ఎంతో గొప్పగా ఉంటుంది. అసలు మనం పుట్టి వారికంత ఆనందాన్ని కలిగించినందుకు మనకు మనమే ముద్దొస్తాం. అప్పటికప్పుడు మళ్ళీ ఇంకోసారి కొత్తగా పుట్టి పసిబిడ్డలమై మనల్ని మనమే అపురూపం చేసేసుకుంటాం. అయ్యో, ఒకసారి ఇంత వయస్సు జ్ఞానము అప్పుడుండి వారి ఆనందాన్ని చూడగలిగితే ఎంత బాగుండేది కదూ అనిపిస్తుంది. నువ్వు పుట్టినప్పుడు అని వాళ్ళు చెప్తుంటే మనం నిజంగా అంత ఆనందాన్ని ఇవ్వగలిగామా అని విస్తుపోయి వారిని చూస్తూ ఉండిపోతాం. ఈ లోకంలోకి మన రాక వాళ్ళకంత గొప్పగా అనిపించిందా అన్న ఆలోచన కలిగితే చాలు, గుప్పెడంత గుండెలో ఎంత ఆనందమో ఆ క్షణాల్లో వారి ముఖాన్ని చూస్తే అర్థమైపోతుంది.
మాటల్లో చెప్పలేని గొప్ప అనుభూతికి వారు లోనయ్యారని, మనతో ఉంటున్నంతసేపు మైమరుపు కలిగించిన ఆ క్షణాల్లోకి వారు వెళ్ళిపోతున్నారని మనకు తెలుస్తూనే ఉంటుంది. మళ్ళీ మన జీవితంలోకి ఓ అద్భుతమైన వ్యక్తి వచ్చి మన మీద తనలో పుట్టిన ప్రేమ గురించి చెబుతుంటే కూడా అలాంటి ఫీలింగే కలుగుతుంది. ఏది మళ్ళీ చెప్పు, నీకు నేను ఎప్పుడు నచ్చాను? ఆమెకు అలా అడిగి అడిగి చెప్పించుకోవడం చాలా ఇష్టం. అతను ఓపిగ్గా చెప్తాడు. అతను ఎన్నిసార్లు చెప్పినా అప్పుడే మొదటిసారి వింటున్నంత ఉద్వేగానందాలతో వింటుంది. ఉదయాన్నే ఫోన్ చేసి చెప్తుంది, నేను కాఫీ కలుపుకుంటున్నాను, నువ్వు కూడా కాఫీ కలుపుకో, ఇద్దరం కలిసి కబుర్లు చెప్పుకుంటూ కాఫీ తాగుదాం. కాసేపు అయ్యాక అతను అడుగుతాడు, నువ్వు ఈరోజు ఆఫీస్కి ఏ కలర్ డ్రెస్ వేసుకొస్తున్నావు? ఆమె ఆఫీస్కి వెళ్ళేసరికి అతను దాదాపుగా ఆమె చెప్పిన కలర్కి దగ్గరలో ఉండే కలర్ డ్రెస్లో ఉంటాడు. ఆమెకి అతన్ని చూసిన ఆనందంతో పాటు ఇంకేదో తెలియని ఆనందం. ఇద్దరూ కలిసి లంచ్ చేస్తారు. కలిసి తాగిన కాఫీ, కలిసి చేసిన భోజనాలు వారిద్దరిని మరింత దగ్గర చేస్తాయి. బాణాకాలపు జలపాతంలా వారి మధ్య కబుర్లు, నవ్వులు అలా దొరికిపోతూనే ఉంటాయి. వాళ్ళిద్దరూ సరదాగా మాట్లాడుకుంటూ, ఒకరిని ఒకరు ఇష్టంగా చూసుకుంటూ, మధ్య మధ్యలో ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ, ముసిముసిగా నవ్వుకుంటూ కొత్త బంగారు లోకంలో విహరిస్తున్నారు. ఒకరిని చూడగానే ఇంకొకరికి మధురాతి మధురమైన ప్రియభావనలు కలుగుతాయి. ఒకరి గుండె శబ్దం ఇంకొకరికి వినపడుతుంది, ఒకరి వేవ్ లెంత్ మరొకరికి అందుతుంది. ఎన్ని కబుర్లు చెప్పుకున్నా ఇంకొన్ని మిగిలిపోతూనే ఉంటాయి. ఆఫీస్ నుంచి రాగానే వయలిన్ తీసి శృతి చేయబోతే ఆమెకి విష్ణు గుర్తొస్తాడు. ప్రభాతమైన సాయంత్రమైన అతను అలా గుర్తొస్తూనే ఉంటాడు. ముందు అతని చూపు, మాట, ప్రవర్తన గుర్తొస్తాయి. ల్యాప్టాప్ మీద పనిచేసే విష్ణు, అలవోకగా కార్ డ్రైవ్ చేసే విష్ణు, మొబైల్లో మాట్లాడే విష్ణు గుర్తొస్తాడు. కుడి చేతిని ఇలా వేళ్ళు కదిలేలా గాల్లో కదిలిస్తూ, ఎడమ చేతితో మొబైల్ పట్టుకొని మాట్లాడుతూ, అలవోకగా కీబోర్డ్ మీద టైప్ చేస్తూ, తమ క్యూబికల్స్ ముందు నుంచి అటు ఇటు హుందాగా నడుస్తూ, తల పైకెత్తి నవ్వుతూ, రకరకాల భంగిమల్లో గుర్తొస్తాడు. ఆ నడకలో ఓ గ్రేస్, ఆ చేతులు తిప్పటంలో ఓ స్టైల్, ఇంగ్లీష్ మాట్లాడడంలో అమెరికన్ యాక్సెంట్, పనిలో స్మార్ట్నెస్, టోటలీ డిఫరెంట్. తనకు తెలుసు విష్ణు ప్రత్యేకం. చిన్నప్పుడు నానమ్మ ఓ పద్యం చెప్పేది. ఏమిటబ్బా అది? ఉప్పు పద్యం. గుర్తురాక నానమ్మకి ఫోన్ చేసి అడిగింది. ఆవిడ నవ్వుతూ ఇష్టంగా చెప్పింది, ఉప్పు కప్పురంబు నొక్క పోలిక ఎండు, చూడ చూడ రుచులు జాడవేరు, పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా, విశ్వదాభిరామ వినురవేమ. అవును, నిజం, అతను వేరు. అతనితో ఉన్నంతసేపు తనకి ఎంతో బాగుంటుంది. అతను తన వైపు ఆరాధనపూర్వకంగా చూడడం, తనని ఎంతో జాగ్రత్తగా అపురూపంగా చూసుకోవటం తనకెంతో బాగుంది. తన పరిచయమై చాలా తక్కువ కాలమే కానీ తనకు తెలియకుండానే తన ఆలోచనల నిండా అతనే నిండిపోయాడు. ఎన్నో యుగాల నుంచి అతనితో పరిచయం ఉన్నట్టుగా, అతను తన మనసుకి ఎంతో దగ్గరగా వచ్చినట్టు, కాదు కాదు, తన మనసంతా అతనే అయిపోయినట్టు అనిపించసాగింది. రోజు ఆఫీస్లో మాట్లాడుకోవడం, కలిసి పనిచేయడమే కాకుండా ఆన్లైన్లో చాటింగ్, అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు పూల పడవల్లా నడిచే ఈమెయిల్స్, నులివెచ్చని టెక్స్ట్ మెసేజ్లు ఆమెని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఆమె మనస్సు స్థిమితంగా ఉండటం లేదు, ఏ పని సరిగ్గా చేయలేకపోతుంది. ఆమె ముఖంలో కనిపించే ఓ గొప్ప కాంతి, కళ్ళల్లో ఒక మెరుపు, మాటిమాటికి పెదవులపై తుల్లిపడే చిరునవ్వు, లాలిత్యమైన కదలికలు, నడకలో వయ్యారం, మొత్తంగా ఆమె బాడీ లాంగ్వేజ్, ఆమె చెప్పకపోయినా ఆమె ప్రేమలో పడిందని అందరికీ చెప్పేస్తున్నాయి. విష్ణు యశస్విన్ల రిలేషన్షిప్లో తేడాని అందరికన్నా ముందు నీతు గుర్తుపట్టింది, కానీ నేరుగా ప్రశ్నించలేదు. తర్వాత వారి ప్రేమ విషయం ఆఫీస్లో అందరికీ తెలిసిపోయింది. ప్రత్యేకంగా దాచాలని కూడా వారు అనుకోలేదు. ఐఎమ్ ఇన్ లవ్ అని ప్రపంచానికంతా వినపడేలా ఏదన్నా ఓ పెద్ద శిఖరం మీద ఎక్కి గొంతెత్తి చెప్పేద్దామని అనిపిస్తుంది. కానీ ప్రపంచానికి తన ప్రేమ సంగతి అవసరమా? ప్రపంచం ఎటుపోతే తనకేం, తన ప్రేమ తనకి ముఖ్యం అని మనసులో అనుకుంది. తన మనసంతా అతని చుట్టూ తిరుగుతూనే ఉంది. అది మాటల కందని అనుభూతి. కాలం ఎలా పరిగెడుతుందో తనకి తెలియట్లేదు. ఒక క్షణం మొబైల్ వదిలి ఉండాలన్నా ఒక రకమైన ఆదుర్ద, ఎక్కడ ఫోన్ మోగుతుందో అని.
క్షణ క్షణం నిరీక్షణ. ఒకవేళ ఏదైనా టెక్స్ట్ మెసేజ్ వచ్చిందేమో అని మొబైల్ తీసి చూస్తుంది. మెసేజ్ వస్తే కేవలం ఒక చిన్న శబ్దం చిరుగంటలా మోగుతుంది, కాబట్టి తను మిస్ కావచ్చు. లేదంటే పొరపాటున ఫోన్ సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయిందేమో అని ఒకటికి 10 సార్లు పరిశీలించి చూసుకుంటుంది. ఈలోగా ఎవరి దగ్గర నుంచి అయినా కాల్ వస్తే బోలడంత అసహనంగా అనిపిస్తుంది. చాలా ముభావంగా పొడి పొడి సమాధానాలు చెప్పేసి ఫోన్ పెట్టేస్తుంది. మళ్ళీ ఆతృతగా ఆ 1/2 నిమిషంలో ఏదైనా మిస్డ్ కాల్ వచ్చిందా అని తిరిగి చూసుకుంటుంది. ఈ మధ్య ఎవరు ఫోన్ చేసినా ఒకటే కంప్లైంట్, నీ ఫోన్ ఏమిటి, ఎప్పుడు ఎంగేజ్డ్ అని వస్తుంది అని అడుగుతున్నారు. తను విననట్టే ఉండిపోతుంది. నిజం చెప్పాలంటే తను ఏ విషయమో పట్టించుకోవట్లేదు. ఎవరితో మాట్లాడుతున్నా మధ్య మధ్యన మనసెటో వెళ్ళిపోతుంది. ఆ మనసుని బలవంతంగా పట్టి తెచ్చి పడేసుకోవడం కష్టమవుతుంది. ఆ రాత్రి అతను కాల్ చేశాడు. అతని నెంబర్ని చూడకుండానే గుర్తించడానికి వీలుగా ఆమె విడిగా కేవలం అతని నెంబర్కి ఇంకో రింగ్ టోన్ పెట్టుకుంది. అతను కూడా అంతే. ఏం చేస్తున్నావు అడిగాడు. నీ ఫోన్ కోసం చూస్తున్నాను, నవ్వుతూ చెప్పింది. అతను కూడా నవ్వేశాడు. నువ్వేం చేస్తున్నావు, మొబైల్ గేమ్ ఆడుతున్నావా, టీస్ చేస్తూ అడిగింది ఆమె. నీకు తెలుసు కదా, నవ్వాడతను. అలా ఇద్దరు మాట్లాడుకుంటూనే ఉండిపోయారు. ఇద్దరు అప్పటిదాకా వేర్వేరు ప్రపంచాల్లో ఉండి వచ్చారు. ఒకరిని ఒకరు కలుసుకునేదాకా జీవితాల్లో ఎన్నెన్ని సంగతులు జరిగిపోయాయని ఆ కబుర్లనే చెప్పుకోవద్దు. ఉంటాను మరి, ఎప్పటికో అడిగిందామె. ఉండనా మరి, అతను అడిగాడు. సరే అందామె. ఎవరూ కాల్ కట్ చేయలేదు. అవతల నుంచి నిశ్శబ్దం, యువతల నుంచి నిశ్శబ్దం. అతను కాల్ కట్ చేస్తాడని ఈమె చూస్తుంది, ఈమె కాల్ కట్ చేస్తుందని అతను చూస్తున్నాడు. ఆమెకి అతను వచ్చి తన రూమ్లో తన పక్కనే ఉన్నట్టుగా తోచింది. కాదు కాదు, తనే అతని రూమ్కి వెళ్ళి అతని ఎదురుగా కూర్చుంది. అది కాదు, ఎందుకంటే అతను కూడా అతని రూమ్లో లేడు, తను కూడా తన రూమ్లో లేదు. ఇద్దరు కలిసి 3వ ప్రదేశంలో, అంటే మొబైల్ ప్రపంచంలో ఉన్నారు అనుకుని నవ్వుకుంది. ఓకేనా అడిగాడు అతను. ఓకే చెప్పిందామె, కానీ ఫోన్ పెట్టేయలేదు. చివరిగా అతనే ఫోన్ పెట్టేశాడు. నవ్వుకుందామె. ఉదయాన్నే లేవగానే అతని గురించిన ఆలోచన, రాత్రి పడుకోబోతుంటే అతని గురించిన ఆలోచనే. అసలు ఈ ఫీలింగ్స్ని ఏమంటారు? అతని సమక్షంలో తనను తాను మర్చిపోతుంది. అతను తన మనసుకి ఎంతో దగ్గర మనిషి అనిపిస్తుంది. అతని ముందు నిలబడితే చాలు, అతని చూపులు తనని చుట్టుముట్టేసిన ఫీలింగ్ కలుగుతుంది. అలా ఆ చూపుల షవర్లో నిలువెల్లా తడిచిపోతూ ఉంటుంది. ఎక్కడ అద్దం కనిపించినా అద్దంలో చూసుకోకుండా ఉండలేకపోతుంది. తల దువ్వుకొని తయారవుతూ అద్దం ముందు నిలబడ్డా, చివరికి చేతులు కడుక్కుంటూ వాష్ బేసిన్ దగ్గర నిలబడ్డా సరే, అక్కడున్న అద్దంలో తన ముఖాన్ని ఇష్టంగా చూసుకుంటూ అలా నిలబడిపోతుంది. తన ముఖంలో గోచరిస్తున్న ఒక గొప్ప కాంతి, ఒక జ్వాల, తన కళ్ళల్లో చెమక్మని మెరుస్తున్న మెరుపు తనకే ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. తన ముఖం తనకే ఎంతో ముద్దొస్తుంది. తనకు తానే ఒక కొత్త మనిషిలా కనిపిస్తుంది. ప్రేమలో ఉన్న అమ్మాయిలు అద్దంలో ఎందుకు ఎక్కువసేపు చూసుకుంటారో అర్థం అవ్వసాగింది. తను ఇదివరకటిలా లేదు. ఖచ్చితంగా తన మాట, తన నడక అన్నీ మారిపోయాయి. అవును మరి, ఒక్కొక్కసారి ఏదైనా పనిచేస్తున్నప్పుడు తనని ఏ మూల నుంచో అతడు చూస్తున్నాడేమో అనిపిస్తుంది. తను మరింత వయ్యారంగా నడుస్తుంది. అప్పుడప్పుడు ఊహాలోకల్లో ఏమరపాటుగా ఉండిపోతుంది. ఏ పని చేస్తున్నా అతనితో కలిసి చేయాలనిపిస్తుంది. అతనితో కలిసి సూర్యోదయాన్ని, సూర్యాస్తమయాన్ని చూడాలనిపిస్తుంది. సినిమా అయినా సరే అతనితోనే కలిసి చూడాలనిపిస్తుంది. ఆఫీస్కి వెళ్తున్నాను, అతన్ని కలవబోతున్నాను అనుకుంటే ఏ రోజుకా రోజు మనసంతా సంతోష తరంగాలతో ఎగిసిపడుతుంది. విష్ణు ఆఫీస్లో అనౌన్స్ చేశాడు, మా తాతగారి సహస్ర చంద్ర దర్శనానంతర శాంతి కార్యక్రమం సందర్భంగా మా ఇంట్లో ఓ గెట్ టుగెదర్ ఏర్పాటు చేశాం. ఆ ప్రోగ్రామ్కి మీరంతా వచ్చి ఆ జెంటిల్మెన్ని సంతోషపెట్టాలి ప్లీజ్. అందరినీ పేరు పేరున పిలిచాడు, మెయిల్స్ పంపాడు, వాట్సాప్ గ్రూప్లో ఆహ్వాన పత్రికని పోస్ట్ చేశాడు. లంచ్ టైంలో షష్ఠి పూర్తి మహోత్సవం అంటే నాకు తెలుసు, కానీ ఈ ఫంక్షన్ గురించి నేను ఎప్పుడూ వినలేదు. అసలు సహస్ర చంద్ర దర్శనం అంటే ఏమిటి విష్ణు, యశస్వి అడిగింది. విష్ణు వివరంగా చెప్పాడు, ఇది కూడా షష్ఠి పూర్తి లాంటిదే, కాకపోతే ఇందులో ఇంకొన్ని ఎక్కువ కార్యక్రమాలు ఉంటాయి. సహస్ర అంటే
వెయ్యి అన్నమాట. సంపూర్ణం అని ఇంకో అర్థం. ఒక వ్యక్తి తన జీవితకాలంలో 1000 నూతన చంద్రోదయాలను చూడగలగడం మన వాళ్ళు చాలా గొప్ప విషయంగా పరిగణిస్తారు. మనం చంద్రమానం ప్రకారం కాలాన్ని గణన చేస్తాం కదా. అమావాస్య తర్వాత వచ్చే పాడ్యమి నుంచి కొత్త చంద్రమానం మొదలవుతుంది. పాడ్యమి మరునాడు అంటే విదియనాటి సాయంత్రం చంద్రుడు ఆ నెలలో మొదటగా సన్నని వక్రరేఖలా కనిపిస్తాడు. శివుని శిరస్సున కనిపించే చంద్రకళ ఇదే. అలా కనిపించడమే చంద్రదర్శనం. సంవత్సరానికి సుమారుగా 12 సార్లు మాత్రమే అలా చూడగలం. 1000 చంద్రదర్శనములు చేయాలంటే ఆ వ్యక్తికి దాదాపుగా 83 ఏళ్ళు నిండాలి. ఈలోగా జీవితంలో ఎన్నో ఆనందాలని ఆటుపోట్లని చూసి తట్టుకొని ఉండుంటాడు. అందుకు సహకరించిన ఈ ప్రకృతికి, నవగ్రహాలకు, సమాజానికి తన కృతజ్ఞతల్ని తెలియచేసుకోవడానికి శాంతి హోమాలు, ఆయుర్హోమాలు, అన్న సంతర్పణలు, దానాలు నిర్వహిస్తారు. ఈ భూమి మీద ఏ వ్యక్తి కూడా తన జీవితాన్ని టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా కానీ తన హక్కుగా కానీ తీసుకోకూడదని, ఆ జీవితం కేవలం తనకు లభించిన వరంగా భావించాలని, ఎక్కడికక్కడ మన పెద్దలు హైందవ సాంప్రదాయంలో ఎన్నెన్నో సంస్కారాలని, క్రతువుల్ని ఏర్పాటు చేశారు. అందులో ఇదొకటి. తన సంతానానికి, మనవలకి పుట్టినరోజులు, బారసాలలు, పెళ్ళిళ్ళు లాంటి ఎన్నో ఫంక్షన్స్ నిర్వహించిన ఆ వృద్ధ దంపతులకి మనం నిర్వహించే ఈ ఫంక్షన్ చాలా విలువైనదని నా పర్సనల్ ఫీలింగ్. యశస్వికి తన నానమ్మ గుర్తొచ్చింది. తనకు ఊహ తెలిసేసరికే తాతయ్య చనిపోయారు. ఆయన్ని తలుచుకొని నానమ్మ అప్పుడప్పుడు కళ్ళొత్తుకుంటూ ఉంటుంది. ఆయన బ్రతికి ఉండి ఉంటే ఆయనకిప్పుడు 75 ఏళ్ళు ఉండేవేమో. త్వరలోనే తాము కూడా ఆయనకు ఈ ఫంక్షన్ చేసేవాళ్ళం కదా అనుకుంది యశస్వి. అందరినీ పిలిచినట్టే ఆమెని పిలిచాడు. కాకపోతే ఇంకాస్త ప్రేమగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ పిలిచాడు. నువ్వు తప్పకుండా రావాలి, ముందు మమ్మీకి నిన్ను చూపించాలి అన్నాడు విష్ణు. ఎందుకో ఆమె కొంటగా నవ్వింది. నీకు తెలీదా అడిగాడు అతను. నువ్వు చెబితే వినాలని. అయితే ఇంటికి రా, మమ్మీకి చెప్పేప్పుడు విందువుగాని. ఏం చెప్తావు? మైసూర్ ప్యాలెస్లో ఉండే యువరాణి మన ఇంటికి వచ్చిందని. యూ అంటూ సిగ్గుపడింది. ప్లీజ్ మేక్ ఇట్ ఎ పాయింట్, తప్పకుండా రా చెప్పాడు అతను. టూ ఎర్లీ కదా, మరోసారి ఎప్పుడన్నా. తప్పించుకోబోయింది. నూను చెల్లికి డెలివరీ డేట్ ఇచ్చారు. ఈ మంత్ ఎండ్లో మమ్మీ వాళ్ళు అమెరికా వెళ్తున్నారు. తిరిగి రావటానికి 6 నెలల పైనే పడుతుంది. ఓకే వస్తాను, మాట ఇచ్చింది. తాను కూడా ఇంటికి ఫోన్ చేసి చూచాయిగా విష్ణు గురించి చెప్పి అతని ఇంటికి వెళ్ళబోతున్నట్టు అందరికీ చెప్పింది. కూతురు ముందుగానే అలా చెప్పినందుకు వాళ్ళు సంతోషించారు. ఫంక్షన్ సందర్భంగా ఇల్లంతా బంధువులతో నిండిపోయి కలకలలాడుతుంది. విష్ణు నిమిషం కూడా ఖాళీ లేకుండా అన్ని పనుల్ని చూసుకోసాగాడు. వేద పండితులు వచ్చారు. ఎన్నో ఔషధ మూలికలతో, రకరకాల గంగా తీర్థాలతో పునీతం చేసిన నీటితో తాతగారికి ముందుగా ఔషధి స్నానం చేయించారు. వినాయకుడి పూజతో మొదలుపెట్టి నవగ్రహాల పూజ, శివ పూజ, తర్వాత సప్త చిరంజీవులకు అశ్వత్థామ, బలి, వ్యాస మహర్షి, ఆంజనేయుడు, విభీషణుడు, కృపాచార్యుడు, పరశురాముడు, ఈ సప్త చిరంజీవులకి పూజలు ప్రత్యేకంగా చేశారు. ఆయుష్య హోమాన్ని శ్రద్ధాభక్తులతో జరిపించారు. రుద్రాభిషేకం చేశారు. తాతగారి బరువుకి సరిపడ బెల్లాన్ని తులాభారం వేస్తుంటే అందరికీ ఎంతో ముచ్చటేసింది. ఈ పూజలతో తాతగారు అలసిపోతారేమోనని విష్ణుకి ఒక పక్కన బెంగగా ఉంది. కానీ ఆయన ఎప్పట్లానే సరదాగా, ఉత్సాహంగా ఉన్నారు. చిన్నపిల్లాడిలాగా ఎంజాయ్ చేస్తూ అన్ని రకాల పూజల్లో పాలు పంచుకున్నారు. వేద మంత్రాల మధ్య వేద పండితులు తాతగారికి ఆయురారోగ్యాలు సంపూర్ణంగా కలగాలని దీవెనలు అందించారు. 3 రోజుల నుంచి జరుగుతున్న పూజలన్నీ ఒక కొలిక్కి వచ్చాయి. ఆ సాయంత్రం భోజనాలు. తాతగారికి మంగళహారతుల కార్యక్రమం లాంటి 1-2 చిన్న చిన్న కార్యక్రమాలు మిగిలిపోయాయి. వస్తున్న స్నేహితుల్ని సాదరంగా రిసీవ్ చేసుకోసాగారు. అందరికీ అన్నీ అందిస్తున్నా అతని కళ్ళు మాత్రం తన ప్రియ బాంధవి యశస్విని కోసం ఎదురుచూస్తున్నాయి. అప్పుడప్పుడు గోడగడియారాన్ని చూస్తున్నాడు. చెప్పిన టైం కల్లా యశస్వి, నీతు కలిసి వచ్చారు. హెవీ మగ్గం వర్క్ ఉన్న ఎంబ్రాయిడరీ బ్లౌజ్, లేత చిలకాకు పచ్చరంగ ప్లెయిన్ చీర, 2 చేతుల నిండుగా గాజులు, హెవీ హ్యాంగింగ్స్తో
యశస్వి ధగధగ మెరిసిపోతుంది. ఆ పొడవాటి జుట్టుని కొద్దిగా వదులుగా జడగా అల్లుకుంది. జడకు సగానికి పైగా మల్లెపూల మాల పెట్టుకుంది. అతను గబగబా ఎదురెళ్ళి రండి రండి అంటూ ఆహ్వానించాడు. విష్ణు కళ్ళల్లో మెరుపుని ఇద్దరు గమనించారు. ఆమె తడబడింది. అతని కళ్ళ నిండా ఉన్న మెచ్చుకోల్ని చూసి, నేను అందంగా తయారైతే నీకెందుకు అంత సంతోషం అన్నట్టు మురిపంగా చూసింది. నీతు మాత్రం హాయ్ అంటూ విష్ చేసి విష్ణుని పరిశీలనగా చూసింది. ఆఫీస్లో ఫార్మల్స్లో ఉండే అతను ఆ సాయంత్రం పంచెకట్టులో గమ్మత్తుగా అనిపించాడు. అతని మీద నుంచి చూపు తిప్పుకోవడం చాలా కష్టంగా ఉంది. హే మ్యాన్, యూఆర్ లుకింగ్ వెరీ హ్యాండ్సమ్ ఇన్ దిస్ డ్రెస్, కాంప్లిమెంట్ ఇచ్చింది. థ్యాంక్ యూ అని మాట వరుస కని యశస్వి వైపు చూశాడు. అతని కళ్ళలోని ఆరాధనని చూసి ఆమె తడబడింది. చూపు తిప్పుకొని శ్రద్ధగా గోడలకు ఉన్న తంజావూరు చిత్రపటాన్ని చూడసాగింది. ఒక షోకేస్ నుండా విష్ణుకి వచ్చిన ట్రోఫీల్ని అందంగా సర్దిపెట్టారు. గుమ్మాలకి మామిడి తోరణాలు, పూలదండలు, అగరొత్తుల ధూపం పండుగ వాతావరణాన్ని తలపింపజేస్తున్నాయి. హాల్ మధ్యగా ఉన్న హోమగుండం నుంచి ఇంకా సన్నటి పొగ వస్తుంది. ఇండోర్ ప్లాంట్స్ కూడా ఆరోగ్యంగా కలకల్లాడుతూ ఉన్నాయి. చివరికి టీపాయ్ మీద కూడా ఉన్న ఒక చిన్న పాట్లో ఒక లేత మొక్క ఆరోగ్యంగా ఎదుగుతుంది. విష్ణు, నీకు పంచ కట్టుకోవడం వచ్చా? వదిలిపెట్టకుండా ఆశ్చర్యంగా నీతూ అడిగింది. ఏం, నీకు చీర కట్టుకోవడం రాదా? సరదాగా అడిగాడు అతను ఓవైపు యశస్విని చూస్తూ. నో వే, ఈ అయినా ఈ ఫంక్షన్కి డ్రెస్ కోడ్ ఉందా? ఆశ్చర్యంగా అడిగిందామె. జస్ట్ కిడింగ్ అంటూ వాళ్ళని లోపలికి తీసుకువెళ్ళాడు. ఈలోగా అతని తల్లి సురేఖ ఎదురు వచ్చింది. తను కొత్తగా కనుక్కున్న ఓ అద్భుతాన్ని తన తల్లికి పరిచయం చేయాలని అతను ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నాడు. వెంటనే తన తల్లికి ఆమెని పరిచయం చేశాడు. మమ్మీ, మా ఆఫీస్లో ఓ తెలుగు అమ్మాయి కొత్తగా చేరింది అని చెప్పాను కదా, తనే యశస్వి. నమస్తే ఆంటీ అంటూ వినయంగా చేతులు జోడించింది యశస్వి. బాస్కెట్బాల్ గేమ్లో గెలుచుకొచ్చిన ట్రోఫీని చూపించినప్పుడు, కాలేజీ రోజుల్లో వచ్చిన గోల్డ్ మెడల్ని చూపించినప్పుడు, ఆఫీస్లో కనపరిచిన అతని అసామాన్య ప్రతిభకు గుర్తుగా ఇచ్చిన మొమెంటోని చూపించినప్పుడు, కొడుకు కళ్ళల్లో గర్వంతో సంతోషంతో మెరిసిన మెరుపు ఆవిడకి ఇంకా గుర్తే. ఈ అమ్మాయిని పరిచయం చేస్తున్నప్పుడు ఆ కళ్ళలోని మెరుపుకు ఏ మెరుపు సాటి రాదు అనిపించింది. దీర్ఘాయుష్మాన్ భవ. ఆవిడ కళ్ళ నిండుగా ఆ అమ్మాయిని చూసుకుంది. ఆ అమ్మాయిని ఒక్క చూపులోనే స్కాన్ చేసింది ఆవిడ. ఆ అమ్మాయి అనువనువున తన కొడుకు పట్ల ప్రేమ కనిపిస్తుంది, సందేహమే లేదు. తన తర్వాత తనలా తన కొడుకుని ప్రేమిస్తుంది. హాయ్ ఆంటీ అంటూ నీతూ విష్ చేసింది. హాయ్, 2 నిమిషాలు కూర్చొని రిలాక్స్ అవ్వండి, సోఫా చూపించింది. ఈలోగా తండ్రి శ్యామ్ సుందర్ కూడా బయట నుంచి రావడంతో ఆయనకి కూడా యశస్విని పరిచయం చేశాడు. ఆయన చాలా మామూలుగా నీతుని రిసీవ్ చేసుకున్నట్టే ఆ అమ్మాయిని రిసీవ్ చేసుకున్నాడు. బెంగళూరుకి కొత్త కాబట్టి కన్నడ మాట్లాడడం నేర్చుకున్నావా అని అడిగాడు. స్వల్ప స్వల్ప ఆమె కూడా అంతే సరదాగా చెప్పటంతో ఆయన తల పైకెత్తి నవ్వేశాడు. ఆమె ఎదురుగా వాళ్ళిద్దరూ కూర్చొని ఆమె తల్లిదండ్రుల గురించి, ఇతర కుటుంబ సభ్యుల గురించి, హైదరాబాద్ గురించి అడిగి తెలుసుకున్నారు. హాల్ మధ్యలో ఉన్న హోమగుండాన్ని చూస్తూ నీతూ అడిగింది, అదేమిటి విష్ణు? నానమ్మ తాతయ్య గారులతో ఉదయం శాంతి హోమం చేయించాం కదా, విష్ణు చెప్పాడు. ఆలస్యమవుతుంది, మెడ మీదకి వెళ్దామా? అతని తండ్రి అడిగాడు. అలాగే అంటూ విష్ణు లేచి నిలబడ్డాడు. అమ్మాయి మన ఇంటికి ఫస్ట్ టైం వచ్చింది కదా, టెర్రస్ మీదకి వెళ్లే ముందు ఒకసారి ఇల్లంతా చూపించి తీసుకెళ్ళి విష్ణు, అతని తల్లి చెప్పింది. భోంచేసిన తర్వాత తీరుబడిగా చూస్తుందిలే ఆంటీ, నీతూ చనువుగా చెప్పింది. ఈలోగా తన చిన్ననాటి స్నేహితులు రావడంతో ఆవిడ బయట గుమ్మం దగ్గరికి వెళ్ళిపోయింది. విష్ణు మెరుస్తున్న కళ్ళతో యశస్విన్నే చూస్తూ హాలులో ఓ పక్కగా ఉన్న మెట్ల దగ్గరికి దారితీశాడు. విష్ణుతో పాటే వాళ్ళు కూడా 2 మెట్ల చొప్పున ఎక్కుతూ నవ్వుకుంటూ మేడ మీదకి చేరుకున్నారు. భోజనాలు మేడ మీద ఏర్పాటు చేశారు. వెన్నెల పుచ్చపువ్వులా కాస్తుంది. అతని తల్లిదండ్రుల తోబుట్టువులు, వారి కుటుంబ సభ్యులు, ఇతర స్నేహితుల కబుర్లతో, నవ్వులతో, కేరింతలతో ఆ వాతావరణం అంతా కూడా కలకల్లాడుతుంది. విష్ణు ప్రతి ఒక్కరికి పేరు పేరున యశస్విని పరిచయం చేశాడు. ఆమెను చూడగానే ముందు ఆశ్చర్యంతో వారి కనుబొమ్మలు పైకి లేస్తున్నాయి. తర్వాత ఏదో అర్థమైనట్టు వారందరి కళ్ళల్లో ఒకే రకమైన చిరునవ్వులు. ఓ చివరగా కింగ్ సైజ్ కుర్చీలలో ఆది దంపతుల్లా కూర్చున్న విష్ణు నానమ్మ తాతయ్య గారి దగ్గరికి వచ్చారు. తెలుపు రంగుకి ఎర్రంచి ఉన్న కంచిపట్టు చీరలో
ఆవిడ పెద్ద ముత్తైదువులాగా హుందాగా ఉంది. పట్టు పంచకట్టులో టీవీగా ఉన్న ఆయన్ని చూస్తుంటే పాత సినిమాల్లో ఎస్వి రంగారావు గారు గుర్తుకు వచ్చారు. ఆవిడ మామూలుగా మాట్లాడుతున్న ఎంఎస్ సుబ్బులక్ష్మి గారు లలిత సహస్రం చదువుతున్నట్టే ఉంది. ఆవిడ గొంతులో అంత మాధుర్యం, అదే మార్ధవం. వారిరువురు ప్రేమగా కర్పూరపు దండలు మార్చుకుంటున్న దృశ్యాన్ని అందరూ గబగబా తమ మొబైల్ కెమెరాల్లో అపురూపంగా బంధించారు. తాతగారి పాదాలని కడిగి ఆ నీటిని తలపై జల్లుకున్నారు. గోధుమ పిండితో ప్రమిదల్ని తయారు చేసి అందులో ఆవినత్తితో దీపాలను వెలిగించారు. ఆ దీపాలతో తాతగారికి మంగళహారతినిచ్చారు. తరువాత అందరూ తాతగారి పాదాలకు నమస్కరించి ఆశీర్వచనం తీసుకున్నారు. అంతా ప్రశాంతంగా కన్నుల పండుగగా జరిగింది. విష్ణు అంతటా తానే అయి చురుగ్గా అటు ఇటు తిరుగుతున్నప్పటికీ ఆమె పట్ల అతను ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నాడన్న విషయం పార్టీకి వచ్చిన వారందరికీ అర్థమైంది. ఎవరైనా ఒకళ్ళిద్దరికి అర్థం కాకపోతే అర్థమైన వాళ్ళు సైగలతో వారికి చూపించారు. వారిద్దరి జంట చూసే వాళ్ళకి చూడముచ్చటగా ఉంది. డిన్నర్ దగ్గర కూడా అతను పేపర్ నాప్కిన్తో ప్లేట్ని జాగ్రత్తగా తుడిచి మరీ ఆమెకు అందించాడు. నీతు చాలా సీరియస్గా అతని దగ్గరికి వచ్చి, విష్ణు డ్రింక్స్ లేవా ఆరాగా అడిగింది. విష్ణుకి వెంటనే ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక ఇబ్బందిగా అటు ఇటు చూస్తుంటే యశస్వి వస్తున్న నవ్విని బలవంతంగా ఆపుకుంది. ఈలోగా విష్ణు వాళ్ళ తాతగారు, పాపాయ్ ఇదిగో నిన్నే అంటూ వాళ్ళ నాన్నమ్మని పిలిచారు. ఆవిడ వెంటనే, పిలిచారా అంటూ ఎంతో ప్రేమగా ఆయన దగ్గరికి వెళ్ళింది. చూస్తున్న యశస్వికి నవ్వొచ్చింది. కళ్ళతోనే విష్ణుని ఏమిటి అన్నట్టుగా ప్రశ్నించింది. అతను నెమ్మదిగా చెప్పాడు, కొత్తగా విన్న వాళ్ళకి విడ్డూరంగా అనిపిస్తుంది, కానీ ఆవిడ పుట్టింటి వారు ఆవిడని చిన్నప్పుడు అలాగే పాపాయ్ అని పిలిచేవారంట. పెళ్ళయ్యాక ఆ పేరే ఆయనకు అలవాటయ్యింది. అమ్మమ్మ అయినా నానమ్మ అయినా ఆవిడ కూడా ఒకరోజు పాపాయే కదా అనుకుంది యశస్వి. చూస్తున్న కొద్దీ విష్ణు వాళ్ళ నానమ్మ యశస్వికి బాగా నచ్చసాగింది. ఆవిడ పెట్టుకున్న ఎర్ర కుంకుమ బొట్టు, మెడ కింద అద్దుకున్న మంచి గంధము ఎంతో ప్రత్యేకంగా అనిపించాయి. ఆవిడ ధ్యాసంతా ఎంతసేపు తాతగారి మీదే ఉంటుంది. ఒక కన్ను, ఒక చెవి ఆయన కోసమే ఎల్లవేళలా కేటాయించుకుందా అన్నట్టు ఆయన పిలిచిన మరుక్షణమే పలుకుతుంది. ఆయన కాసేపు పిలవకపోతే దగ్గరికి వెళ్ళి పిలిచారా అని అడుగుతుంది. ఆయనకు సంబంధించిన ప్రతి పని, ఆయన కళ్ళద్దాలు, వాకింగ్ స్టిక్, నాప్కిన్ అందివ్వడం దగ్గర నుంచి అన్నీ ఆవిడే భక్తిగా శ్రద్ధగా చేస్తుంది. ఒక జీవితకాలం అంతా ఆయన్ని ప్రేమించి ప్రేమించి ఆయనే ఆవిడగా, ఆవిడే ఆయనగా మారిపోయారా అలా అని అనిపించింది యశస్వికి. ఇటు చూస్తే విష్ణు మధ్య మధ్యలో ఎవరేది అడిగినా అందరికీ సమాధానం చెబుతూనే ఆమెకి కంపెనీ ఇచ్చాడు. అతను తన పట్ల అలా శ్రద్ధ కనపరచడం ఆమెకి కూడా నచ్చింది. జీవిత సహచరిణిని జాగ్రత్తగా చూసుకోవడంలో విష్ణుకి తాతగారి పోలిక అనుకుంది. చివరగా ఐస్ క్రీమ్ కప్ అందించాడు. ఐఎమ్ ఫుల్ చెప్పిందామె. ఐస్ క్రీమ్ తినకపోతే పార్టీ పూర్తి కాదు సరదాగా చెప్పాడు అతను. అప్పటికే ఓ పక్క విష్ణు కజిన్స్ డంషరాట్స్ ఆడడంతో అతని కజిన్ ఓ అమ్మాయి సరదాగా ఓ సూచన చేసింది. తాతగారి గురించి ఒక్కొక్కరం ఒక్కో స్వీట్ మెమరీ షేర్ చేసుకుందాం. తాతగారు పాడే తెలుగు పద్యాల తీయదనం, తాతగారు మగ్గపెట్టే మామిడి పళ్ళ తీయదనం, తాతగారు పొలంలో దింపించిన కొబ్బరి బొండంలోని నీటి తీయదనం, తాతగారి దగ్గర నేర్చుకున్న కర్రసాములోని మెలకువలు గుర్తు చేసుకున్నారు. హిందూ పేపర్ చూడగానే తాతగారే గుర్తొస్తారని ఇంకొకరు చెప్పారు. విష్ణు తాతగారి గురించి గమ్మత్తైన జ్ఞాపకాన్ని చెప్పాడు. తాతగారు వేసుకునే తీపి హోమియో మాత్రలంటే నాకెంతో ఇష్టం. నా చిన్నప్పుడు తాతగారు నిద్రలేచిన తర్వాత ఆయన మంచం దగ్గర, పడకుర్చీ దగ్గర ఆ గుండ్రటి తీయటి మాత్రల కోసం వెతుక్కునేవాడిని. రోజు ఒక్కటైనా దొరికేది. అందరూ నవ్వేశారు. అందరూ కలిసి అంత్యాక్షరి ప్రోగ్రాం ఆడుకుందామని డిసైడ్ అయిపోయారు. నానమ్మ తాతయ్య కూడా చిన్నపిల్లల్లా సరదా పడిపోయి చెరువైపు కూర్చున్నారు. యశు తాతయ్య వైపు కూర్చోగానే విష్ణుని నానమ్మ పార్టీ వాళ్ళు తమ దగ్గర కూర్చోమని గొడవ చేశారు. అరే ఏమైంది అని ఎవరో చిరంజీవి పాటతో మొదలుపెట్టారు. వావ్ వండర్ఫుల్ సాంగ్ అంది నీతు. శృతి జ్ఞానం లేని వాళ్ళకి పాడడం ఎంతో సులువు, వాళ్ళకి తప్పులు ఏమిటో తెలీదు. మనసంతా నువ్వే, ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది. అవకాశం దొరికిందే చాలని అతను తన మనసులో భావాల్ని తెలియజేసే పాటల్ని ఎన్నుకోసాగాడు. యశస్వికి బిడియంగా అనిపించింది. కానీ
లోపల లోపల ఎప్పుడో ఎక్కడో ఇష్టంగా కూడా అనిపించింది. యశస్వి తన వంతు రాగానే నవ్వుతూ ముద్దుగారే యశోద ముంగిట ముత్యం వీడు అంటూ పాడింది. అంతే, ఆమె పాటకి అందరూ ఫ్లాట్ అయ్యారు. అందరికన్నా ఎక్కువగా నానమ్మ ఫ్లాట్ అయిపోయింది. ఏం గాత్రమమ్మ నీది అంటూ పరవశించిపోయింది. యశస్వి చేతులు జోడించింది. మా యశు వయలిన్ ఎంత బాగా ప్లే చేస్తుందో తెలుసా, నీతూ గొప్పగా చెప్పింది. ఆ గాత్రశుద్ధి చూడగానే అనుకున్నాను సంగీత జ్ఞానం ఉందని. చెవుల్లో అమృతం పోసినట్టుంది. ఏదమ్మా, ఇంకొక్క కీర్తన వినిపించు తల్లి, ఆవిడ ప్రేమగా చనువుగా అడిగింది. చాలా రోజులైంది, ప్రాక్టీస్ లేదు. అందరూ తననే చూస్తూ ఉంటే మొహమాటంగా అనిపించి నసిగింది. ఇప్పుడు ఎవరన్నా పోటీలు పెట్టి బహుమతులు ఇస్తున్నారా ఏమిటి? ఇలాంటి అద్భుతమైన రోజున నా డార్లింగ్ అడిగితే పాడనంటావా? పోనీ, నేను అడుగుతున్నాను, పాడు. సరదాగా తాతగారు దబాయించారు. ఆమె సాధారణంగా ఎక్కువసేపు అడిగించుకోదు, అందుకే వెంటనే పాడేసింది మరుగేలరా ఓ రాఘవ. ఒక్కసారిగా నవ్వులు వెల్లివిరిశాయి. తాతగారి పేరు రాఘవరావని, రాఘవరావు గారని ఆమెకి తెలియదు. నానమ్మ మాత్రం ముసిముసి నవ్వులతో అలా మురిసిపోయింది. ఆవిడ్ని చూస్తుంటే సుదీర్ఘ సహచర్యం ఇంత గొప్ప తృప్తినిస్తుందా అనిపించింది. ఇంకొకటి మళ్ళీ అడిగింది. ఒక క్షణం ఆలోచించి, మీ నగుమోము నా కనులారా పాట పాడింది. ఆ పాట పూర్తవ్వగానే ఆవిడ లేచి వచ్చి మెటికలు విరిచి ఆ అమ్మాయిని ముద్దు పెట్టేసుకుంది. అందరూ ఆశ్చర్యపోయి, నానమ్మ మదిని దోచుకునే అంత పాత పాట నీకెలా తెలుసు అడిగారు. మ్యూజిక్ నేర్చుకునేటప్పుడు రాగాల్ని ప్రాక్టీస్ చేయడానికి అన్ని పాటలు నేర్చుకుంటాం చెప్పింది. ఆ అమ్మాయి అంటే అతనికి అపురూపం. ఆ రోజు ఇంకా అపురూపం అనిపించసాగింది. యశు, నీకు తెలుసా,